నిర్మాణ వ్యవహారాలు అనేవి మీ పైన వేసుకున్నారు, ముగ్గురు బ్రదర్స్ మీరు. ఏ టైంలో కూడా ఒక చిన్న భేదాభిప్రాయం అనేది రాలేదా మీ ముగ్గురికి? ఎప్పుడు లేదు, మేము సజెస్ట్ చేస్తాం 90% ఓకే ఉంటుంది ఆయన దగ్గర నుంచి. ఎప్పుడైనా ఒక విషయంలో ఎప్పుడన్నా చెప్పారనుకోండి, ఆయన ఫైనల్ డెసిషన్. ఓకే, ఫైనల్ డెసిషన్ అయింది. ఓకే, బట్ మేము చెప్పే ఒప్పుకుంటారని, దాంట్లో ఏమి డిఫరెన్స్లు ఎప్పుడు లేవు. సింహాసనం మూవీకి భారీ సెట్ వేశారు కానీ రిటర్న్స్ అనుకున్నంతగా రాలేదు అని చెప్పేసి విన్నాం సార్, అది ఎంతవరకు నిజం? లేదు, తెలుగు పెద్ద హిట్. ఓకే, తెలుగులోనే కాస్త మొత్తం వచ్చింది మాకు, హిందీ మేము ఆశించినంత ఆడలేదు. ఓకే, అక్కడ ఆడలేదు. రైట్, ఓకే. ఇక్కడ నిసెంటర్స్ 100 డేస్ ఆల్ 4 shows ఫుల్ అయ్యి నిసెంటర్స్ చాలా ఉన్నాయి ఆంధ్రాలో. ఆ సినిమా ఓపెనింగ్స్ అప్పటికి ఇప్పటికీ అదే రికార్డు ఇప్పటికి కూడా. కానీ దేవదాస్ మూవీలో ఎక్కడ మిస్టేక్ జరిగింది సార్? దేవదాసు అది జనానికి ఎక్కలేదు. ఆ దేవదాసే కదా ఆ రోజుల్లో అల్లు సీతారామరాజు సినిమా రిలీజ్ అయిన ఓవర్వరల్డ్. ఓకే, ఆ తర్వాత రిలీజ్ అయిన 7 సినిమాలు ఎక్స్పెక్టెడ్ సినిమాలే దెబ్బతిన్నాయి. కేఎస్ ప్రకాశ్ గారు పెద్ద సినిమా చీకటి వెలుగులు తీశారు ఆ రోజు, అది ఆడలేదు. దేవదాస్ ఆడలేదు. దేవుడు లాంటి మనిషిని కన్నడలో పెద్ద హిట్, అది ఆడలేదు. ఇట్లా వస్తున్న 7 సినిమాలు పెద్ద సినిమాలు ఆడలేదు. ఆడకపోయేటప్పటికి ఇక మేము మాకు తప్పక మళ్ళీ మేము మన బ్యానర్తోనే మనం నిలబడాలి అని పాడి పంటలు తీసాం. ఓకే, పాడి పంటలు అక్టోబర్ 1 మొదలైతే జనవరి 14 రిలీజ్ చేసాం. అంటే హోల్ థింగ్, షూటింగ్, డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ 100 డేస్లో. అది సూపర్ డూపర్ హిట్ అయింది మళ్ళీ మామూలే. కానీ దేవుడు చేసిన మా మనుషులు మల్టీస్టార్ అవును. ఆ టైంలో 100 డేస్ ఫంక్షన్కి ఎన్టీఆర్ గారు రాకపోవటానికి రీజన్ ఏంటి? ఎన్టీఆర్ గారు రావటానికి అంటే మేము మా రాబోయే చిత్రం అల్లు సీతారామరాజు అని పాటల పుస్తకం వేసాం. రాబోయే చిత్రం? ఓకే, అది మనసులో పెట్టుకొని రాలేదని బయట చెప్పుకుంటారు మాకు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అప్పుడు ఆంధ్ర హైర్ స్టేషన్ వచ్చింది, మేము కృష్ణ గారు ఆంధ్ర హైర్ స్టేషన్ సపోర్ట్ చేశారు. ఓకే, ఒకరోజు అంగర్ స్ట్రైక్ కూర్చొని పానగల్ పార్క్ వెళ్ళి దగ్గర మెడ్రాస్లో గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన ఒక సినిమా రెమ్యునరేషను వాళ్ళకి డొనేషన్ ఇచ్చి ఎన్జిఓస్కి కృష్ణ గారు. ఓకే, ఈవెన్ డొనేషన్స్ కలెక్ట్ చేసి ఆ టైంలోనే 6 lakhs 7 lakhs కలెక్ట్ చేశారు అని చెప్పి 6-7 lakhs కలెక్ట్ చేసి బియ్యం కొని మెడ్రాస్ నుంచి తడ నుంచి అక్కడ ఇచ్చాపురం దాకా లారీలో పంపించాం. ఇటు ఇందుపురం దాకా ఇటు ఆ కార్యక్రమం రామారావుకి నాగేశ్వరరావుకి అంత నచ్చలేదు. కారణం సార్? అదే కార్యక్రమం వాడికి నచ్చలేదు అభిప్రాయంతో మళ్ళీ సినిమా చేస్తా బయట చైనాని ఏదో చెప్పారని మా డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ అని మేము వేరే ప్లాన్ చేసుకున్నాం. ఈ లోపల హరికృష్ణ గారు పెళ్ళికి పిలిచారు, నేను ఆహ్వానించారు. మేము దగ్గర అప్పుడు మొత్తం బంద్, ట్రైన్స్ లేవు, ఏం లేవు. బై కారు విజయ మెట్రాస్ నుంచి నిమ్మకూరు వెళ్ళాం. మేనేజర్ బాగా రిసీవ్ చేస్తున్నారు, అందరూ కౌలు ఇస్తున్నారు, మాట్లాడుకున్నారు. మళ్ళీ మామూలే ఎలాగానే సినిమా మొదలెట్టి సినిమా చేసాం. ఓకే, అక్కడ బందర్లో షూటింగ్, మచిలీపట్నం అవుట్డోర్. దేవుడు చేసిన మనుషులు, దేవుడు చేసిన మనుషులు అవుట్డోర్. ఇట్లానే May 48-49 degrees షూటింగ్. ఆయన నిమ్మకూరులోనే ఉండి రోజు వచ్చేవారు morning 7 o'clock. ఓకే, 50 ఇయర్స్ బ్యాక్ ఈ సంవత్సరం ఇప్పుడు 50 ఇయర్స్ అవుతుంది. ఓకే, August 9 రిలీజ్ అయింది సినిమా. ఆయన May 28 బర్త్డే కూడా ఆ రోజున నిమ్మకూరులో ఉన్నారా. మమ్మల్ని అందరినీ భోజనానికి పిలిచారు, యూనిట్ అందరినీ. మేమంతా మచిలీపట్నంలో ఉంటే ఆయన స్వయంగా అన్ని అందరికీ మంచి ఏర్పాట్లన్నీ చేశారు, మంచి భోజనం పెట్టారు. ఇప్పటికీ గుర్తుంది ఆయన.
అది అలా కంటిన్యూ అవుతూ ఉందా సార్? అల్లూరి సీతారామరాజు మూవీ టైంలో కూడా చిన్న డిఫరెన్స్, అది ఆయన చేద్దాం అనుకుంది మనం చేయటం. అది లాంగ్ రన్ అవుతూ కురుక్షేత్రము దానవీర సూరకర్ణ ఆ టైంలో ఆర్టిస్టులు అందరినీ ట్రైన్లో ఇట్లా ఈ షూట్కి తీసుకొచ్చేశారు అనేది ఒక టాక్. అది ఆయన దానివేన సూర్యకర్ణ అనేది మామూలుగా మా ఏ సరాంజలి కాదు, కురుక్షేత్రం ఆయన ప్రొడ్యూసరు. ఆయన ప్రొడ్యూసర్ అయితే ఆయన ముందు రాఘవేంద్రరావు శ్రీదేవితో సినిమా తీద్దామని అనుకున్నాను. రాఘవేంద్రరావు రామనాయుడు గారికి డేట్స్ ఇస్తానంటే అన్నయ్య ఒప్పుకోలేదు. ఆయన కమిటీ అయ్యాను నేను, చేస్తే ఆయనకి చేయండి లేకపోతే వేరే సినిమాలు చేసుకుందాము దోళ్ళని. ఆ తర్వాత ఆయన కురుక్షేత్రం చేస్తానని వచ్చారు. మీరు ఏం సినిమా చేస్తానో మీ సినిమా చేస్తానని నేను. ఓకే, అట్లా జరిగింది. అది ఆయన ఈ రెండు సినిమాల్లో చేసిన నటులంటే సత్యనారాయణ గారు, గుమ్మడి గారు. గుమ్మడి గారు లేదు, సత్యనారాయణ గారు. ఆయనకి ఏం ప్రాబ్లం అవ్వలేదా సార్ మరి ఆ టైం? ఏమవుతుంది ఇటువంటి మామూలే అది. ఓకే, ఆ కథ వేరు ఈ కథ వేరు. అది అది ఒకే రోజు రిలీజ్ అవటం మూలాన ఆ కాంపిటీషన్ అనేది వచ్చింది. కానీ భారతం ఎంత పని ఎన్నిసార్లు తీయలేదు, ఎవరు తీసే వర్షం వాళ్ళు తీస్తారు. కాకపోతే రెండు ఒకే రోజు రిలీజ్ అవటం తోటి ఆ కాంట్రవర్సీ లాగా వచ్చింది. ఇది వదిలేసిన తర్వాత అయినా సరే సార్, పొలిటికల్గా కూడా ఒక మూవీ తీశారు కదా కృష్ణ గారు. అది ఇప్పుడు పార్ట్ టూ మేము బద్మాలయం ఉంది. ఓకే, అనేక పెషల్ తీసాము. 82లో ఈనాడు తీసాము, చూసారా ఈనాడు? ఈనాడులో సైకిల్ పైన అది కాకతాళీయంగా వచ్చేది జనం అన్వయించుకుంటారు. అది అది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పిక్చర్. పొలిటికల్ సినిమా ఎప్పుడైనా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ అగ్నేస్ట్ ఉంటుంది. యాంటీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అగ్నేస్ట్ ఉంటాయి సినిమాలు, డైలాగులు కూడా అట్నే వస్తాయి. కాంగ్రెస్కి అగనెస్ట్గా తీసింది. తెలుగుదేశానికి ఎంతో కొంత అడ్వాంటేజ్ అయింది. మీరన్న సైకిల్ గుర్తానండి, లేకపోతే ఇంకోటానండి, ఇట్లాంటివన్నీ కాంగ్రెస్ ఎంత క్రిటిసైజ్ చేస్తే అంత రామారావుకి అడ్వాంటేజ్ అవుద్ది. ఎవరైనా పార్టీ పెట్టారు కాబట్టి అది సమకాలీన ఆ రోజుల్లో జరిగే ఇన్సిడెంట్స్. ఇప్పుడు ఆ క్లైమాక్స్ సీన్ ఉంది ఈనాళ్ళు, క్లైమాక్స్ సీను ఏది ఈ పార్టీలు మారటం ఇవన్నీ డైలాగులు రాసినవి ఉన్నాయి కదా, ఆ డైలాగులే ఈనాడులో హెడ్లైన్స్ పడ్డాయి. రామారావు నుంచి నాందల భాస్కర్ రావు అధికారం చేసుకున్నప్పుడు మేము తీసిన సినిమాలో సీను రెండేళ్ల తర్వాత జరిగింది. ఆ జరిగినాక సీన్ తీలా. కృష్ణ గారు నాదెండ్ల భాస్కర్రావు గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఒక నోట్ కూడా రిలీజ్ అయింది అని చెప్పేసి విన్నాం. ఆయనకు తెలియకుండా ఒక పేపర్ యాడ్ వచ్చింది. తెలియకుండా పేపర్ యాడ్ వచ్చింది ఆయన పేరు మీద నాదెండ్ల భాస్కర్ రావుని అభినందిస్తూ. ఇది ఎన్టీఆర్ గారు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఆయన అపార్థం చేసుకున్నారు, కృష్ణ గారు వెళ్ళి కలిశారు మాట్లాడారు అని చెప్పారు. అన్నాడు అన్నారు కూడా మనసులో ఉంటాయి. తర్వాత ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు కృష్ణ గారు ఢిల్లీ వెళ్ళడం, రాజీవ్ గాంధీని పలకరించడం, ఆయన అక్కడ ఇన్స్టెంట్గా పార్టీలో జర్మన్ అడగటం, అది అప్పటికప్పుడే జరిగింది సార్? అప్పటికప్పుడే జరిగి అడ్మిట్ జాయిన్ అయిపోవటం. ఓకే, కాంగ్రెస్లో జాయిన్ అయిపోయి రాజీవ్ గాంధీని సపోర్ట్ చేస్తానని చెప్పారు. అలా సపోర్ట్ చేస్తాను అని చెప్పాక కదా మండలాధీశుడు సంథింగ్ మూవీ నేమ్ అట్లా చాలా ఉన్నాయి. నా పిలిపే ప్రపంచం ఉంది, దానిలో డైలాగ్ కూడా పెట్టారు కదా సార్ ఎన్టీఆర్ గారిది, ఏముంది అంతా బూడిదో ఏదో ఒకటి డైలాగ్ ఉంది. అది సింహాసనంలో, సింహాసనం రైట్, సింహాసనం అది జానపద చిత్రం. ఊరికి ఒక డైలాగ్ మధ్యలో వచ్చేటప్పటికి మంచి అప్రిసియేషన్ వచ్చింది డైలాగ్ జనంలోంచి. అంటే రామారావు ఫాలోయింగ్ తగ్గిపోతుంది అనేది రుజువు. అది మాకు ఎమ్మటే వచ్చేస్తాయి సిగ్నల్స్. ఓకే, లేకపోతే హూటింగ్ చేయాలి. అవును, అప్రిసియేషన్ చెప్పి క్లాప్స్ కొట్టారంటే దాని అర్థం ఏంటి? అండ్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇది ఎప్పటి వరకు కంటిన్యూ అయింది సార్ ఈ భేదాభిప్రాయాలు? మళ్ళీ ఇద్దరు ఎప్పుడు కలుసుకున్నారు? మామూలు ఏమంటే ఎలక్షన్ అయిపోయింది, టీడీపీ ఆయన ఓడిపోయారు.
అప్పుడే కలుసుకున్నారు ఢిల్లీలో పార్లమెంటులో. ఫస్ట్ పార్టీ స్టార్ట్ చేసేటప్పుడు అడిగారా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారిని కానివ్వండి, మన కృష్ణ గారిని కానివ్వండి సపోర్ట్ చేయమని? కృష్ణ గారిని అడిగారు. ఊటీలో నేను షూటింగ్ జరిగేటప్పుడు నేను కూడా ఉన్నాను. ఓకే, నేను రాజకీయాలకు వెళ్తున్నాను బ్రదర్, మేము ఎవరిని అడగట్లేదు, మిమ్మల్ని నాగేశ్ గారిని అడుగుతున్నాను, మీరు సపోర్ట్ చేయాలి అని అడిగారు. జాయిన్ అవ్వమని, జాయిన్ అవ్వమని అడిగితే ఇప్పుడే నేను యంగ్ స్టేజ్లో ఉన్నాను కదా, పిక్చర్లు చాలా ఉన్నాయి, మా సహాయం సహకారం ఎప్పుడు ఉంటుంది అని చెప్పారు. 82లో బిఫోర్ కమింగ్ టు హైదరాబాద్. కానీ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు, సపోర్ట్ చేశారు. అప్పుడు తర్వాత సమ్ ఇయర్స్ లేటర్ ఇందిరాగాంధీ చచ్చిపోయిన తర్వాత. కానీ ఎందుకు సార్ కాంగ్రెస్ తర్వాత సడన్గా క్విట్ అయిపోయారు కృష్ణ గారు పాలిటిక్స్లో? ఎక్కడ ఆయన రాజీవ్ గాంధీ అంటే ఆయన ఫ్రెండ్ లాగా చూసేవారు. ఓకే, రాజీవ్ గాంధీ ఎక్స్పైర్ అయిన తర్వాత నో మోర్ పాలిటిక్స్ అన్నారు.